నిన్న ఢిల్లీలో సిపిఎం కేంద్ర కమిటీ కార్యాలయం పైన అట్లే అఖిల భారత కార్యదర్శి సీతారాం యెచూరి పైన ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలు దాడి చేయడాన్ని సిపిఎం నిజామాబాద్ జిల్లా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కేంద్రంలో బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత మతోన్మాదాడులు పెరుగుతూ పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అండదూసుకొని ఇవాళ ఆర్ఎస్ఎస్ శక్తులు విజృంభించి దేశవ్యాప్తంగా కూడా వామపక్ష శక్తులపైన ప్రధానంగా సిపిఎం పైన దాడులు చేస్తున్నది. కేరళలో కానీ ఇతర అనేక ప్రాంతాల్లో ఈ దాడులు చూస్తున్నాం. ఈ దాడుల్లో ప్రధానంగా వామపక్ష శక్తులు టార్గెట్ చేసుకొని అరాచకం సృష్టిస్తున్నాయి. ఈ అరాచకాల్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. భవిష్యత్తులో ఇవాళ భారత రాజ్యాంగ విలువలు కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రానట్టయితే ఈ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ మతోన్మాద శక్తులకు కళ్ళెం వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. భారత రాజ్యాంగ లౌకిక విలువల్ని ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది అని తెలియజేస్తూనే ఇవాళ ఆర్ఎస్ఎస్ శక్తులు బీజేపీ శక్తులు వామపక్ష శక్తుల జోలికి వచ్చినట్టయితే సిపిఎం పార్టీ జోలికి వచ్చినట్టయితే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తున్నాం.